హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు పొన్నకొర పప్పు నేను ఎలా చేస్తానో చూపిస్తాను. ఇది మా పెరట్లో వేసినటువంటి పొన్నకొర ఫ్రెండ్స్. చిన్న కొమ్మ వేస్తే చాలు, మొత్తం అల్లుకుపోతుంది. ఇది దీనిని ఇలా పైన లేతగా ఉన్న వాటికి గిల్లుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే దీంతో పాటు రెండు టమాటాలు, రెండు ఉల్లిపాయలు, నాలుగు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా తీసుకొని కందిపప్పుని ఒక చిన్న గ్లాస్ తీసుకున్నాను. ఫస్ట్ పప్పు చేసేటప్పుడు పప్పుని నేను ఇలా వేయించుతాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలా మనం వేయించడం వల్ల కడుపులో గ్యాస్ కానీ అజీర్తి కానీ ఏమీ ఉండదు ఫ్రెండ్స్. చక్కగా డైజెషన్ అవుతుంది. అందుకని పప్పుని ఇలా వేయించుకోవాలి. వీటిని ఇప్పుడు శుభ్రంగా క్లీన్ చేసుకొని సరిపోయినన్ని వాటర్ వేసుకొని కొంచెం పసుపు, కొంచెం చింతపండు, అలాగే మనం కట్ చేసుకున్నటువంటి ముక్కలు వేసుకొని కుక్కర్ పెట్టేసుకోవాలి. ఒక 5 విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు మెత్తగా ఉడుకుతుంది ఫ్రెండ్స్. నేను ఇంకా దీన్ని సపరేట్గా మెదపను, కొంచెం కారం, సరిపోయినంత ఉప్పు వేసుకొని దాన్ని అలాగే ఒక 10 నిమిషాల దాకా ఉడకపెడతాను. ఇంకా దాన్ని ఉడికిన అప్పటికే మెత్తగా ఉడికిపోతుంది. ఇంకా దాన్ని తాలింపు వేసుకోవటం నేను. కొంచెం తాలింపు గింజలు, 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరేపాకు, కొంచెం ఇంగువ వేసి తాలింపు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ తాలింపుని పప్పులో కలుపుకోవటమే. ఈ విధంగా పొన్నకూర పప్పు చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే పొన్నకూర మన హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్. మీరు తప్పకుండా వారంలో ఒక్కసారైనా ఈ పప్పుని ట్రై చేయండి. ఇది చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. రైస్లోకి, చపాతీలోకి చాలా రుచిగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.